హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా లక్ష్మీశ్రీ. గురుగారు, దశావతారాల్లో ఆఖరి అవతారం కల్కి. మరి రీసెంట్గా కల్కి సినిమా ప్రభాస్ గారు తీశారు. ప్రభాస్ గారు కల్కి సినిమా తీసిన తర్వాత ఆయన జాతకంలో ఏమైనా మార్పులు వస్తాయంటారా? డెఫినెట్గా వస్తాయి. వస్తాయంటారు ఖచ్చితంగా. ఆయన మూవీ తీసినందుకే జాతకంలో కూడా మార్పులు వచ్చేస్తాయంటారా? ఆయన దర్శనం పెట్టే ఆయన మూవీ, ఆ మూవీ ఆయనకి ఛాన్స్ రావడం, ఆయన ఒప్పుకోవడం, ఇలా జరుగుతాయి. ప్రతిదీ గ్రహాలే అనమాట. అయితే ఈ దశావతారాల్లో ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండు పాయింట్స్ కోసం వస్తాడు. చెడుని నశింపజేయాలి, ఆ తర్వాత మంచిని పెంచాలి. దీనికోసం అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు 10 అవతారాలు ఎత్తారు. అందులో చిరంజీవిగా ఉన్నటువంటి అవతారము పరశురామ అవతారం ఎత్తాడు. ఇప్పుడు పరశురాముడు మన భూమి మీద తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఈ యొక్క అశ్వత్థామ శివుడు, శివుడు అంశతో పుడతాడు. దానికి లింక్ అయ్యి మన ప్రభాస్ గారు తీసినటువంటి ఈ యొక్క కల్కి స్టోరీ దానికి కర్ణుడికి లింకప్ చేసి ఇచ్చారన్నమాట. ఓకే, ఇక్కడ ఈ శ్రీ మహావిష్ణువు ఎత్తేటటువంటి 10వ అవతారము కలియుగాంతంలో ఎత్తుతాడు. అప్పుడు జనాలు ఎవరి మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. చెప్పింది ఇప్పుడు పుట్టించింది బ్రహ్మ, పరిపాలన చేసేది విష్ణువు, తిండి పెట్టేది మనకి. ఆయన మాట వినం, విష్ణుమూర్తి కంట్రోల్ తప్పిపోతాడు, ఆయన హ్యాండ్స్ అప్ అంటాడు. అప్పుడు శివుడు లయం చేస్తాడు. ఇది సృష్టి రహస్యం, ప్రతి యుగంలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి మాట విననటువంటి సంసారం నాశనం అయిపోతుందో, పిల్లలు అంతా రాంగ్ డైరెక్షన్లో పడిపోతారో, అందువలన ఈ నువ్వు అప్పుడు వేసే అందరినీ అని చెప్పేసి శివుడికి డ్యూటీ అప్ చెప్తాడు. అలా ఈ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. ఒక గుర్రం మీద వస్తాడు, కత్తి పట్టుకొని వస్తాడు. ఇలాగా భవిష్యోత్తర పురాణాల్లో వాటిల్లో చెప్పబడింది. బాగుంది. దీన్ని తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే, నేనే కల్కి అని ఒక వ్యక్తి వచ్చాడు, మొత్తం మనకి యూట్యూబ్లో కూడా దొరుకుద్ది. ఇంకొక ఆవిడ మా ఫ్రెండే అనమాట. ఆవిడ ఆవిడ చక్కగా నేనే అమ్మవారు కల్కి అవతారాన్ని, మా లేడీ కూడా పుట్టిందని యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్, శివజ్యోతి అని ఉంటుంది. తప్పు పట్టకూడదు ఆమెని, ఆమెకు అలా బాగా అనిపించింది పాపం. నేనన్న నీకెందుకు మా చెప్పు, ఏం పర్వాలేదు కల్కి అవతారం. అంతకుముందు ఒక స్వామీజీ వచ్చాడు, కోటానుకోట్ల రూపాయలు ఆశ్రమానికి ప్రజలు ఇచ్చేశారు పద్మావతి కల్కి అని. వీళ్ళంతా కల్కిలు కల్కిలు అని వచ్చారు. ఇవన్నీ డూప్లికేట్ కల్కిలు అనమాట. అసలైనటువంటి ఒరిజినల్ కల్కి శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ద్వాపర యుగంలో ఎలా అయితే పుట్టాడో, అప్పుడు కాశీ రాజు పౌండరీక రాజు అని ఉంటాడనమాట, కాశీరాజు ఫ్రెండ్ పౌండరీక వాసుదేవుడు. అప్పుడు కూడా డూప్లికేట్ ఉన్నాడు. నేను కృష్ణుడు, ఒరిజినల్ కృష్ణుడిని అంటాడు, నువ్వు శంఖం చక్రం వదిలేసేయి, నేను ఒరిజినల్ అని డూప్లికేట్ కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడికి వార్నింగ్ ఇస్తాడు. అరే నీ పని ఎలా ఉందా అని చెప్పి ఒరిజినల్ కృష్ణుడు ఇప్పుడు ఎంటర్ అయ్యి వీడిని తీసిపారేస్తాడనమాట. వీడు ఇంకా ఎంత భ్రమలో ఉంటాడంటే పౌండరీక కృష్ణుడు, కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడు వస్తే శంఖం వేసేస్తున్నాను నీ మీద, చక్రం వేసేస్తున్నాను అనేసి, గద వేసేస్తున్నానంటే అది సాక్షాత్ మన శ్రీకృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడిలో లీనమైపోతాయి. ఆయన పరమాత్మ కదా, మనందరం కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో లీనమైపోతాం. అలా అయిపోతే వీడు స్టన్ అయిపోతాడు. అయితే పరమాత్మ ఎంత కరుణామయుడంటే, అరే నా పేరు చెప్పుకొని బతుకుతున్నావు నువ్వు, నా పేరు చెప్పి నాకేం కోపం లేదు అని చెప్పి పాపం అవినీతిని నేను ప్రోత్సహించు, నువ్వు నా పేరు పెట్టుకొని బ్రతుక్కో ఏం పర్వాలేదు, కానీ నువ్వు సాధువుల్ని సంత పురుషుల్ని పుండరీక వాసుదేవుడే కృష్ణుడు, నన్నే ఒరిజినల్, నన్నే భజించు అని ఒరిజినల్ కృష్ణ భక్తుల్ని తన్నావు కాబట్టి, హింసించావు కాబట్టి నేను నేను శిక్షిస్తున్నాను అని చెప్పి చంపేసిన తర్వాత ఎంత కరుణామయుడంటే, వాడికి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా నాలాగా నువ్వు బ్రతికావు కాబట్టి నేను నీకు మోక్షాన్ని ఇస్తున్నానని అత్యంత కష్టమైనటువంటి మోక్షాన్ని ఇంత ఈజీగా ఇచ్చేసాడు కృష్ణుడు. ఆ విధంగా మన కల్కి భగవాన్ వచ్చేస్తాడనమాట, ఒరిజినల్ కల్కి భగవాన్. వీడంతా డూప్లికేట్ కల్కేసి ఇంకా వస్తారు. మనం ఇంకా మూడు పాదాలు, ఇంకా మూడు పాదాలు, ఫస్ట్ పాదమే ఇంకా పూర్తవాలా మనం, సగంలో కూడా లేవు, ఇంకా బోళ్ళంత ఉంది. మనందరం మళ్ళీ చచ్చిపోతాం, పుడతాం, మళ్ళీ ఇలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కామన్, ఫిల్మ్ రీల్ తిరుగుద్ది సినిమా రీల్ లాగా. సో అప్పుడు ఆ కల్కి భగవానుడు వచ్చినప్పుడు మనకి ఈ అవినీతిని, ఈ యొక్క చెడుని, గుడ్ని గెలిపిస్తాడు. ఇప్పుడు మన ప్రభాస్ గారు ఏం చేశారు, అశ్విన్ నా వీళ్ళ డైరెక్టర్స్ వీళ్ళంతా కలిసి చక్కగా
ఈ సినిమాలో మనం నేర్చుకోవాల్సింది నాలుగు నేర్పుతారు, అంటే మంచి మోడర్న్గా తీయాలి. ఇప్పుడు ఆ కాలంలాగా మనం అశ్వత్థామని అర్జునుడిని పెడితే ఇప్పుడు పిల్లలు చూడరు. ఇప్పుడు అప్పుడు తిండి తింటున్నారా వీళ్ళు, పిజ్జాలు బర్గర్లు ఎలాగైతే కావాలో అలాగే తిండిలో ఎలాగైతే మోడర్నిటీ వచ్చిందో ఫిల్మ్స్లో స్టైల్లో మోడర్న్ థాట్స్లో డ్రెస్లో ఎవ్రీథింగ్ మోడర్నిటీ వచ్చేస్తుంది. సో కానీ మోడర్నిటీ అనేది బ్రాడ్ మైండెడ్ రావాలా. బ్రాడ్ మైండెడ్ అంటే పేదలకు సహాయం చేయడం అలాంటివి వస్తే మనం అంతా సంతోషిస్తాం. ఇప్పుడు ఈ సినిమాలో మనం నాలుగు పాయింట్స్ నేర్చుకోవాలా, నాలుగు లెసన్స్. ఏమిటది అంటే ఫస్ట్ మూవీ డైవర్సిఫికేషన్ నేర్పిస్తుంది, అంటే డైవర్సిఫైయింగ్ ద థాట్స్. ఒకవైపు ఆలోచించి చెడు వైపే కాకుండా మంచి వైపు ఆలోచించడం, ఆలోచించాలి మనం. అది జీవితంలో మనం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలని ఈ ప్రభాస్ గారు తీసిన సినిమాలో కల్కిలో ఇది ఒకటి. నెక్స్ట్ ఈ కల్కి 2898 AD అనమాట. తర్వాత గ్రోత్ ఆపర్చునిటీస్, ఎలా మనం ఆపర్చునిటీస్ ఎదగాలి. ఎదగాలంటే అక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ను ఉపయోగించుకోవాలనేది ఆ సినిమా ద్వారా నేర్పిస్తారు. అలాగే స్టెబిలిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల్లో ఎలాగైతే స్థిరత్వం ఉండాలో అది చూపిస్తారు. అండ్ ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్ అమిడ్స్ట్ ఫ్యాంటాస్టికల్ బ్లెండ్ ఆఫ్ మైథాలజికల్ స్ట్రాటజీ అండ్ ఈ యొక్క ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్స్, అంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి అన్నది ఈ మైథాలజీని తీసుకొని పురాణాన్ని తీసుకొని దాన్ని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి మనకు చూపించారు. ఈ సినిమాలో ఏమవుతుందంటే ప్రభాస్ గారు చక్కగా ఈయన కర్ణుడిగా వస్తారు, అశ్వత్థామకి శపిస్తాడు. అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఈ ఉప పాండవులందరినీ కూడా నరికేస్తాడు, పడుకున్న వాళ్ళని. తన తండ్రి ద్రోణాచార్యుడిని పాండవులు చంపేశారని వీళ్ళు పాండవులు అనుకుని చంపేస్తాడు. తీరా చూస్తే చిన్నపిల్లల్ని చంపేస్తామని వాళ్ళు పాండవులు వస్తే వీళ్ళని చంపేస్తానని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ యొక్క అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వేయడం వచ్చు కానీ తీయడం రాదు. కానీ అర్జునుడికి బ్రహ్మాస్త్రం వచ్చు, వెనక్కి తీసుకోవడం వచ్చు. వీళ్ళు అశ్వత్థామ వేశాడని రక్షించుకోవడం కోసం అర్జునుడు కూడా వేస్తే శ్రీకృష్ణుడు వెనక్కి తీసేసుకోమంటాడు. బ్రహ్మదేవుడు అశ్వత్థామను వెనక్కి తీసుకోమంటే ఆయనకి నాకు రాదంటాడు. అప్పుడు ఆ అస్త్రం ఏమవుతుందంటే పాండవ వంశ నాశనం కోసం వేశాడు కాబట్టి అప్పుడు అభిమన్యుడు చనిపోయాడు, ఆయన భార్య ఉత్తర కడుపులో ఈ పిండం ఉంటే ఆ పిండాన్ని హాని చేయడానికి చంపడానికి వెళుతుంది. అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే చిన్న మైన్యూట్గా మారిపోయి లోపల చిన్నవాళ్ళ సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాడు, ఆ గర్భాన్ని రక్షిస్తూ. ఆ బ్రహ్మ అందులో ఉన్న పిండము ఎదుగుతూ ఎవరబ్బాయిలాగా నన్ను చుట్టూ తిరుగుతున్నాడు, గద పట్టుకొని శంఖదారి నాలుగు భుజాలతో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పరీక్షగా చూశాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఆయనే మనల్ని పరిపాలించిన రాజు, భారతదేశపు రాజు. తర్వాత ఈ యొక్క అశ్వత్థామ అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆ బ్రహ్మాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఇదంతా ఒళ్ళంతా కందిపోతుంది ఆ యొక్క అస్త్రం ప్రభావం వల్ల. మామూలు మానవుడు ఇంకేం ఉండలేడనమాట. సరే అప్పుడు ఆ కాలంలో అశ్వత్థామ అలా చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నీకు చావంటే భయం లేదు కదూ, నేను ఇస్తాను నీకు శాపం అని చెప్పి ఏమనిస్తాడంటే నువ్వు చావు కోసం నాకు చావు రావాలి 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 అని ఎదురు చూసే విధంగా నేను నీకు ఇస్తాను అని చెప్పేసి నువ్వు రోగాలన్నీ సకల రోగాలు వచ్చేస్తాయి, ఈ మానవ ప్రపంచం అంతా నాశనం అయినా సరే నువ్వు ఒంటరిగా ఉంటావు, చీకటిలో బ్రతుకుతావు, నువ్వు నాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అడుగుతూ ఉంటావు అని చెప్పి శపిస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి మూడో నేత్రం ఉంటుంది అశ్వత్థామకి, అది పెకిల్ చేయమని అర్జునుడికి చెప్పి అది తీసేస్తారు. ఆ సినిమాని కొంచెం కాన్సెప్ట్ తీసుకొని ప్రభాస్ గారు ఏం చేశారంటే చక్కగా ఈ కర్ణుడు మరి నాకు నా శాప విమోచనం ఏమిటంటే మళ్ళీ నేను పుడతాను, ఒక పిండాన్ని నువ్వు చంపావు కాబట్టి ఆ పిండాన్ని నేను రక్షించాలి, చంపబోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు నేను కొత్తగా వస్తాను కలికిగా, అప్పుడు నువ్వు నాకు నువ్వు రక్షించాలి అని చెప్పి వస్తాడనమాట. అప్పుడు అశ్వత్థామ అందుకే ఈయన అమితాబ్ బచ్చన్ రక్షిస్తాడు ఇతన్ని. అండ్ నెక్స్ట్ అప్పుడు ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు నరికేసాం, డిఫారెస్టేషన్ చేసేసాం మనం, అందుకే ఎండలు ఎక్కువైపోయినాయి, బెంగళూరు కూడా హాట్గా అయిపోయింది, హైదరాబాద్ ఎప్పుడో హాట్గా అయిపోయింది కాబట్టి వర్షాలు లేవు. కొంతకాలానికి ఏమవుతుందంటే వర్షాలు ఉండవు, ఎండలు ఉండవు, ఏమి చెట్లు ఉండదు, ప్రకృతి అంతా నాశనం. ఇప్పుడు వాటర్ బాటిల్స్ వాటర్ కొనుక్కున్నామని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గారు చెప్తే మనం నమ్మలేదు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం లేదా, అలాగే త్వరలో కలియుగాంతానికి ఆక్సిజన్ కొనుక్కుంటాం, ఆక్సిజన్ కూడా ఉండదన్నమాట. అదే ఆ సినిమాలో పెట్టారు, తిండి ఆక్సిజన్ ఇవి అవి అన్నీ కూడా ఒక గదిలో ఉంచితే అది సామాన్య మానవుడికి వెళ్ళడానికి ఉండదు, కొంచెం ఓన్లీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది, పవర్ ఉన్నటువంటి వాళ్ళకి. సామాన్యులకి ఎలాగా ఇంకంతే మరి కలియుగాంతానికి, మనుషులు మనుషుల్ని పీక్కొని తింటారు అని చెప్పి బీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. మనుషులు మనుషులు పీక్కొని తింటారని మనం ఏమనుకుంటాం, అప్పుడు అప్పుడు నిజంగానే ఉంటుంది
ఉంటుంది. ఇప్పుడు మనం కోళ్ళని మేకల్ని అన్ని పిక్కుని తింటున్నాం కదా, అది కూడా ఫ్లెష్షే కదా, నరమాంసము ఇవి మాంసం ఇది మాంసం ఇది ఫ్లెష్ అది ఫ్లెష్షే. ఇప్పుడు ఇది చేస్తున్నాము, అప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలోకి వస్తుంది. ఇకపోతే మనం ప్రభాస్ గారి జాతకాన్ని కనుక మనం తీసుకుంటే ఇది వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం వండర్ఫుల్గా ఉంది. ఇప్పుడు గురు దృష్టి ఉంది, అందువల్లనే సినిమా సూపర్ హిట్ అయింది. ఒక సంవత్సరంలోనే ఒక రోజులోనే ఆయనకి 150 కోట్ల దాకా తీసిందని చెప్తున్నారు మన మిత్రులు. అలాగే 355 కోట్లు 2వ రోజున 555 అయిపోయిందంట ఇప్పటికి. సో ఇలా ఈ విధంగా గ్రాఫ్ అనేది ఎదిగిపోతూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఆయనకి కేతువు 3వ ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా నేను గమనిస్తే కేతు ఎప్పుడు మైథలాజికల్ ఫిల్మ్స్, ఆ తర్వాత పురాణకు సంబంధించి ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా అయితే పురాణ సంబంధమైన సినిమాలు అలాంటివి ఎక్కువ ఆయనకు పేరు తెచ్చిపెట్టినాయి. ఈయనకు కూడా రాజమౌళి గారికి బ్రహ్మాండంగా పేరు తెచ్చిపెట్టే బాహుబలి ఇలాంటి ఫిల్మ్స్ అన్నీ కూడా ఆయనకి ఇతిహాసానికి బాగా సరిపోతాయి. 3వ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి. అలాగే చంద్రుడు 12 ఇంట ఉన్నాడు ఈయనకి కాబట్టి. రవి శుక్ర బుధులు లాభంలో ఉన్నారు. శుక్రుడు లాభంలో ఉన్నప్పుడు ఏ సినిమా తీసినా సరే ప్రభాస్ గారిది సూపర్ హిట్టే. కాకపోతే ఏంటంటే కొన్ని స్ట్రాటజికల్గా వేరే వాళ్ళు, వేరే మన మిత్రులందరూ కూడా ఆయన బ్యాట్ చేయడం కోసం, అది అంత పబ్లిసిటీ స్టంట్, వాళ్ళు ఫేమస్ అవ్వాలని చెప్పి సినిమాలు బాగుండవు ఆయనది అయిపోయింది పరిస్థితి అది ఇది అని చేస్తారు. కానీ అదేమీ కాదు. అండ్ పర్ఫెక్ట్గా ఈ యొక్క జాతకం ఉంది. కుజుడు ఆయనకి నీచపెట్టి ఉన్నాడు కర్కాటక రాశిలో. ఇది ఒకటే మైనస్. గురుడు రాహువు శని సింహంలో ఉన్నారు, గురుచండాల యోగం ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి, ఈ యొక్క దీని రీచా గోచార రీచా ప్రభాస్ గారి సినిమా, ఇది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా చాలా రెట్లు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా వసూలు చేస్తుంది. అండ్ ఆయన పాన్ ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ స్టార్స్కి ధీటుగా చక్కగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దీపికా పడుకునే ఆమెకి మంచి పేరు వచ్చింది, ఈమెకి ప్రభాస్ గారికి. వీళ్ళిద్దరూ ఒక ఆ థీమ్ ఆ డైరెక్టర్ అట్లా తీసాడనమాట, ఒక మంచి మోరల్ని మనం మనిషి ఎదుగుదలకి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఆ స్ట్రాటజికల్ ప్లానింగ్ ఉంటేనే వస్తాము అని చెప్పి ఆ విధంగా మనకి ఆ సినిమా తీయడం జరిగిందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.